శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. 26 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటికి పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడు బంగారాన్ని తీసుకొచ్చాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పాటవేతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాముండడికి తెలుసుకుందాం. రాము, ఈ పట్టుపడ్డ గోల్డ్ విలువ ఎంత? అసలు ఎన్ని చర్యలు తీసుకున్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ కొనసాగుతూ ఉండడానికి కారణాలు ఏమని చెప్తున్నారు? శ్రీనివాస్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం బంగారం స్మగ్లర్లకు అడ్డగా మారింది. గత కొన్నేళ్లుగా, దాదాపు 2-3 ఏళ్ల నుంచి చూసుకుంటే వేల కిలోల బంగారాన్ని ఇప్పటికే ఇటు కస్టమ్స్ అధికారులు, డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పనిచేసే అధికారులపై పలు ఆరోపణలు సైతం ఉన్నాయి. పట్టుకునేది కొంచెం, అక్రమంగా బయటకు తరలించేది ఎంతో అనే ఇప్పటికే ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు అధికారులు పట్టుకుంటున్నప్పటికీ గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు వివిధ రూపాల్లో బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువస్తూనే ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే బంగారాన్ని తొలి రూపంలో కూడా తీసుకొచ్చి దొరికిన దాఖలాలు ఉన్నాయి. అలాగే ఇటు కస్టమ్స్ అధికారులు, డిఆర్ఐ అధికారులు ఎప్పటికప్పుడు పట్టుకుంటూనే ఉన్నారు. కేవలం పక్కా సమాచారం అందిన వెంటనే పట్టుకుంటున్నట్టు కూడా వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చినప్పుడు సాధారణంగా కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసినప్పుడు ఎప్పటికప్పుడు బంగారం బయటపడుతుంటుంది, కానీ కొన్ని కిలోల కొద్ది బంగారాన్ని ఇక్కడికి తీసుకొస్తున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లోని మన దేశానికి బంగారంలో తేడాల్లో వ్యత్యాసం ఉంటుంది. గల్ఫ్ దేశం నుంచి కిలో బంగారం ఇక్కడికి తీసుకొస్తే కనీసం 5-6 లక్షల రూపాయల బెనిఫిట్ ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకున్న బంగారం స్మగ్లర్లు ఎప్పటికప్పుడు వివిధ రూపాల్లో బంగారాన్ని తరలిస్తున్నారు. ఈ రోజు సాల్జా నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద ఏవియానిక్స్ ఇంటర్ఫేస్ యూనిట్ పి అధికారులు బంగారాన్ని భారీగా పట్టుకున్నారు. 2992 గ్రాముల ఈ బంగారం 26 బిస్కెట్ల రూపంలో ఉంది. దీని విలువ సుమారుగా 1,11,60,160 రూపాయలు ఉంటుందని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఈ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చిన ప్రయాణికుడి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే గతంలో చూసుకుంటే వివిధ రూపాల్లో బెల్టుల్లో, పౌచుల్లో, అలాగే బ్యాగులోని రూపాల్లో, అలాగే షూ అడుగు భాగంలో వివిధ రూపాల్లో బంగారాన్ని పట్టుకొచ్చి దొరికినప్పటికీ కొంతమంది బంగారం స్మగ్లర్లతో ఇటు కస్టమ్స్ అధికారులు, డిఆర్ అధికారులు కుమ్మక్క కావడం వల్లనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవారు ఎక్కువ బంగారం ని తరలిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాము.